పాత బ్యాగేజీని నెత్తికెత్తుకుని ఇదేనా చంద్రబాబు రాజకీయ చాణక్యం? చంద్రబాబుది చాణక్య రాజకీయమని అనుకూల మీడియా కోడై కూస్తోంది. కానీ ఆయన చేసేది అవుట్డేటెడ్ పాలిటిక్స్ అని వైసీపీ అంటోంది. విశ్లేషకుల మాటలో చెప్పాలి అంటే చంద్రబాబు ఎర్లీ 70s పాలిటిక్స్నే ఇంకా చేస్తూ వస్తున్నారు. ఎన్నికలలో గెలుపు అవసరమే, అయితే దానికోసం కొన్ని తీసుకోవాలి, కొన్ని వదిలివేయాలి కూడా. ఇలా వైసీపీ చేస్తోంది. ఆ పార్టీ అధినాయకత్వం గెలుపు అవకాశాలు లేవన్న వారిని వదిలించుకుంటోంది. అలాంటి వారిని చేరదీసి టీడీపీ సాధించేది ఏంటి అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ వయస్సు 42, అంటే ప్రౌఢ దశలో ఉంది. ఆ పార్టీలో మొదట్లో 25 ఏళ్ల యువకులుగా చేరి పదవులు అందుకున్న వారి సగటు వయస్సు ఈరోజు 70 ఏళ్ళు. అధినాయకుడు చంద్రబాబు 7.5 పదులకు చేరువలో ఉన్నారు. ఒకవైపు వైసీపీ యువతకు కొత్త ముఖాలకు ఛాన్సులు ఇస్తూ ఫ్రెష్ ఫేస్తో ముందుకు వెళుతూ ఉంటే, టీడీపీ ఇంకా కూడికలు వడపోతలతో అంటూ వచ్చిన వారిని వచ్చినట్లే చేర్చుకోవడం ఏంటని ప్రశ్నలు వస్తున్నాయి. టీడీపీలో ఎంతోమంది నాయకులు ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక టికెట్ కోసం 3 నుంచి 4 పోటీ పడుతున్నారు. సీనియర్ల జూనియర్ల మధ్య ఫైటింగ్ కూడా అంతర్గతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో టికెట్ దక్కక వైసీపీ నుంచి వచ్చిన వారికి కూడా చోటిస్తే ఆ వివాదాలు మరింతగా ముదరవా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. డోర్స్ ఓపెన్ అని టీడీపీ చెప్పడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా అన్న చర్చ కూడా నడుస్తోంది. 2014లో టీడీపీ అన్ని పార్టీల నుంచి వచ్చిన వారిని చేర్చుకుంది. ఇప్పటి ఊపులో అది హిట్ అయింది. విభజన వల్ల కాంగ్రెస్ కునారిల్లితే ఆ పార్టీ నేతలను పెద్ద ఎత్తున చేర్చుకుని వారికి టికెట్లు కూడా ఇచ్చింది. అప్పటికి 10 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పక్కన పెట్టింది. వారి అధికారంలోకి పార్టీ వస్తుందని అభిమానంతో సర్దుకున్నారు. ఇక 2014 నుంచి 2019 మధ్యలో అధికారంలో ఉన్న టీడీపీ వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలతో పాటు చాలామందిని చేర్చుకుంది. వారిలో అందరికీ దాదాపుగా టికెట్లు ఇచ్చింది. అయితే ఒకరు తప్ప అంతా ఓడిపోయారు. ఇక పార్టీలో మొదటి నుంచి టికెట్లు దక్కని వారి నైరాస్యం ఆ ఎన్నికలలో టీడీపీ కొంప ముంచిందని విశ్లేషణలు ఉన్నాయి. ఇక ఇప్పుడు చూస్తే 2024 ఎన్నికలు ముంచుకుని వస్తున్నాయి. అభ్యర్థులను ఖరారు చేసి జనంలోకి పంపిస్తే ఈ రోజు నుంచి వారు స్ట్రాంగ్ అవుతారు. అలా చేయకుండా వైసీపీ నుంచి వచ్చిన వారికి కండువాలు కప్పుతూ టీడీపీ పాత ఆటనే కొత్తగా ఆడుతోంది అని అంటున్నారు. ఇలా చేరిన వారు అంతా టికెట్ కోసం ఆశపడతారు. వారికిస్తే ఒక తంట, ఇవ్వకపోతే మరో తంట. వైసీపీ నుంచి టికెట్ దక్కలేదని వచ్చిన వారు టీడీపీలో సైలెంట్గా ఎందుకుంటారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అదే టైంలో వారిని కాదని వేరొకరికి టికెట్ ఇచ్చినా మనస్ఫూర్తిగా పనిచేస్తారా అన్నది కూడా చర్చ. ఇక వారికి ఎంత బలం ఉందన్నది పక్కన పెడితే ఒకే గూటికి చేరాక అనుకూలతల కంటే ప్రతికూలతలే ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. మరి 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఈ విషయం ఎందుకు ఊహించలేకపోతున్నారని అంటున్నారు. ఏది ఏమైనా టీడీపీ అతి జాగ్రత్త వైఖరి కూడా ఒక్కోసారి ఇబ్బందులను తెచ్చిపెడుతుందని అంటున్నారు. అదేవిధంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకునే కాలం కాదని, దూకుడు రాజకీయమే ఈరోజు ట్రెండ్ అని అంటున్నారు. ఏది ఏమైనా పాత బ్యాగేజ్ని మోసుకుంటూ టీడీపీ వచ్చే ఎన్నికలలో గెలవాలని చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి అన్నది చూడాలని అంటున్నారు.